మాది ఖానాపురం. ఖానాపురం కోదా అనంతగిరి మండలం ఖానాపురం. మేము ఇప్పుడు 4 సార్లు దాకా వచ్చినాం. మీకేం మంచి జరిగిందా? మాకు మేము అమ్మాయి పెళ్లి కావాలని వచ్చిన ఫస్ట్ సారి 2వ వారంలోనే కుదిరింది, అయిపోయింది. ప్రతి వారం వారం వస్తున్నాం. మా కొడుకు నెరవేరింది, సంతోషంగా ఉంది. వచ్చే వాళ్ళకి మంచి జరిగింది చెప్తున్నాం. ఇక్కడికి ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చిన భక్తులు కోరికలు మంచి నెరవేరుతూనే ఉంది స్వామి దేవి వల్ల. అది ఇష్టం వాళ్ళు ఒకసారి, అది మన నమ్మకం అంతే. మాకు తీరింది, మాకు మంచి అనిపించింది, వచ్చినాం. ఇప్పుడు 4-5 వారాల నుంచి వస్తూనే ఉన్నాం. రేపు ఎల్లుండికి వస్తాం ఆదివారం. మాకైతే పర్లే. ఉండవు తిరుపతి మంచిగా. ఇక్కడ ఇంకేం డెవలప్ కావాలి? గుడి నిర్మాణం కావాలి, ఇంకా మిగిలిన ఉంటాయి కదా అన్నీ మంచిగా. భక్తులు కూడా మంచి అన్నదానం అని అన్ని అన్నీ మంచిగా నడుతున్నాయి. అవి ఎరవరం ఇంత తక్కువ టైంలో ఇంత కావడం అనేది గ్రేట్, మంచిదే. బాగుందమ్మా, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము నేను. 5 సార్లు వచ్చా దీంతో. 5 సార్లు మంచి జరిగిందమ్మా, సంతోషం ఆనందం. అది ఇప్పుడు నా బిడ్డ కోసం మళ్ళీ అనుకున్నా, నిశ్చితార్థాలు అయిన వెంటనే మళ్ళీ 8 రోజులకి 5 రోజులు మళ్ళీ వచ్చారు. మంచి జరిగిందమ్మా, ఆనందం సంతోషం. ఇగో నాకు కూడా మళ్ళీ 10 మందిని తీసుకొచ్చారు మా ఊరోళ్ళు. మళ్ళీ నేను ఆ స్వామి నాకు నా పిల్లకి నిశ్చితార్థాలు పెట్టుకున్నాక మళ్ళీ 8 రోజులు రప్పిస్తాడు, 8 రోజులకు వస్తా. మళ్ళీ నెల ఆఖరికేమో అనుకుంటున్నా, వస్తే వచ్చేస్తా, లేదా వచ్చే నెల అయితే వచ్చే నెల. తేడా ఏముందమ్మా, ఆనందం. అది నాకు తోడు, స్వామి తోడుగా ఉన్నాడు నాకు అంతే, అదే ఆనందం. ఏ పని ఉండే ఆయనే ముందు నడిపిస్తున్నాడు, ఓపికిచ్చాడు, శక్తి ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు, నా తోడు ఉంటున్నాడు. ఇప్పుడు కూడా ఇంకా ముందు ముందు కూడా నాకు తోడుండి నడిపించాలి, మిరాకర్ చెయ్యాలి నాకు. అది చెయ్యాలి. ఇప్పుడు నా పిల్లకి నిశ్చితార్థాలు పెట్టియాలి టకామంట అంతే. మళ్ళీ అనుకున్నాను కదా, అది 1 రోజులో చూపిస్తాడో 4 రోజులో చూపిస్తాడో చెయ్యాలి. ఇది ఫస్ట్ టైం అండి మేము రావటం, కానీ చాలా బాగుంది. వీళ్ళని తీసుకొచ్చి చెప్పారండి ఇట్లా, కానీ వేరే వాళ్ళు కూడా చెప్పారు అనుకున్న పనులన్నీ అవుతున్నాయి అని. మేము కూడా మా పిల్లలకి ఉద్యోగాలకి లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పని అనుకున్నాము. అలాగే దేవుడి దయ వల్ల శుభ్రంగా సెటిల్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తామండి, హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది, ఉండాలనిపిస్తుంది, కానీ వెళ్ళాలి కదా, వెళ్ళి మళ్ళీ వస్తాం. అవునండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అదే ఏదో యూట్యూబ్లోనూ ఆటలోనూ చూడటమే తప్ప ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూసినాక చాలా బాగుంది. మా ఆంటీ గారు తీసుకొచ్చారు, మేమందరం ఒక ఇంట్లో రెంట్కుంటాం అనమాట. ఆవిడ తీసుకొచ్చారు, ఆవిడకి అన్ని పనులు జరుగుతున్నాయి, వచ్చిన వెళ్ళిన వెంటనే మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఇక మాకు కూడా మా ఫ్యూచర్ సంబంధించి అంతా మంచి జరిగిద్దని మేము వచ్చాం. నిన్న వచ్చాం, మేము నిద్ర చేసాము ఇక్కడ. పూజ పొద్దున అభిషేకం అయిపోయిన తర్వాత పుండు స్వామి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసాము. చెప్తున్నారన్న, చెప్తున్నారు, అవుతే అవుతుందని చెప్తారు, లేకపోతే ఏదైనా పరిహారం చెప్తున్నారు. కన్ఫామ్ జరుగుతున్నాయి, కన్ఫామ్ జరుగుతున్నాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడుతున్నారు, మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తున్నాయి, ఉద్యోగాలకు సంబంధించి ఏదో పరిహారం చెప్తున్నారు, జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడే ఉన్నా, ఇబ్బంది ఏం లేవు. దోమల మందు కొడుతున్నారు, అక్కడ పడుకోవచ్చు, వర్షం పడితే అక్కడ పడుకోవచ్చు, కానీ ఇక్కడ పడుకుంటే మంచిది కదా, దేవుడికి పక్కనే అని ఇక్కడ పడుకున్నాం. దోమలు ఏం కొడతలేదు, షామియానాలు ఉంటున్నాయి, జనాలు చాలామంది వస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. స్టార్టింగ్ పొద్దున్నే 4 నుంచి అభిషేకం మొదలైంది, అప్పటి నుంచి జనాలు ఇక 3-2 నుంచే వచ్చేస్తున్నారు కార్లు వేసుకుని. ఇక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత అభిషేకాలు అయ్యి ఒక 6-7 అవుతుంది టైము. ఆ తర్వాత ఇక్కడ నుంచి అటు వెళ్తున్నారు, ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుని అంతే. కలిసారు సేమ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అక్కడ కూడా దర్శనం చేసుకుని లైన్లో నుంచుని అన్నీ చూసుకుని వెళ్తున్నారు. రావాలన్నా, రావాలి, ఎందుకంటే పనులు జరుగుతున్నాయి, దేవుడు చూపిస్తున్నాడు,
దాన్ని ఎలా అంటారంటే చేయొచ్చు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫెసిలిటీస్ మారుస్తారు, ఇబ్బంది ఏం లేదు, అంతా బాగుంది, ఇబ్బంది ఏం లేదు, ఉండొచ్చు. ఓ 1000 దాకా ఉన్నారు. మేమే 8 మంది వచ్చాం, మేమే 8 మంది వచ్చాం. మా ఆంటీ తీసుకొచ్చారు, రాని ఆంటీ గారు, ఆవిడ దయవల్ల మేము వచ్చాం. ఇక మేము వేరే వాళ్ళకి చెప్తాం కన్ఫామ్గా, ఎందుకంటే కనిపిస్తుంది కదా ఇక్కడ పవర్ కనిపిస్తుంది. అంతే ఉన్నారన్న ఫుడ్ డైలీ ఉంటుంది ఇక్కడ, 6 నైట్ కూడా 7, 8, 9 దాకా పెడుతున్నారు. ఫుడ్కి లోటు లేదు, అందరూ తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మాటలు రావడం లేదని మేము వచ్చాము ఇక్కడ. మా కూతురు ఫస్ట్ టైం రావడం, మేము అట్లే ఏదో అనవసరం వార్తలు వస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చాము. అదే ఇతర ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ముక్కొని పోతున్నాం. బాగానే ఉంది అనిపిస్తుంది సార్, బాగానే ఉంది. జనాలు వస్తున్నారు కదా తెలుస్తుంది మనకే, న్యూస్లో బాగుండదు. దాన్ని బట్టి మేము బెంగళూరు నుంచి వచ్చిండది, బెంగళూరు నుంచి నైట్ వచ్చాము. లేదు పుల్లేదు మరి, అదే స్టార్టింగ్ రావడం, రావడం కాబట్టే వచ్చాము. అమ్మాయి ఇంత ఫస్ట్ సార్ కాబట్టి, ఇప్పుడు అమ్మాయి ముక్కొని పోయినాం కాబట్టి ఏమన్నా డెవలప్ ఉంటే మళ్ళా వస్తాం తిరిగి తీవండి. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది, పైనుంచి కాలుతుంది కింద నుంచి కాలుతుంది. మంచిగా ఉంటుందండి, మాకు శుభపడుతుంది. కళ్యాణం కనపడాక చెయ్యాలని వస్తున్నాం. కళ్యాణం కావట్లేదు ఎవరికి? మా అబ్బాయికి. ఎన్ని అబ్బాయికి? 33 వచ్చినాయండి. 32 సంబంధాలు చూడలేదా? చూస్తున్నాం, వస్తున్నాం కానీ వెనక్కి పోతున్నాయి అండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి వస్తున్నాయి కానీ వెనక్కి పోతున్నాయి. అది మళ్ళీ వద్దామని వచ్చినాం, మళ్ళా వస్తాం స్వామిని దర్శనం చేసుకుని పోతాం. ఎప్పుడు నాలుగోసారి. ఆరోగ్యం మంచిగా ఉంది, మంచిగానే ఉందండి మాకు. నిజామాబాద్ నుంచి వచ్చిన. ఫస్ట్ టైం. బాగానే ఉంది, మంచి అయితే మళ్ళీ వస్తాం, ఫస్ట్ టైం కదా. ఫస్ట్ మీరు విన్నప్పుడు ఏమనుకున్నారు? నమ్మే వచ్చాము, నమ్మితేనే కదా ఇంత దూరం వచ్చాం. యూట్యూబ్లో చెప్తే చూసి వచ్చాం. మాకు మంచి జరుగుతుంది, అందరికీ రమ్మని చెప్తాం. మేము మొక్కుకున్నాం, మా కోరిక నెరవేర్తే చెప్తాం. మా అమ్మ చూసి తీసుకురమ్మంటే తీసుకొచ్చినాము. పర్సనల్గా అయితే ఇప్పుడు నమ్మకం కలగాలి, మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం కదా. అవును, ఇప్పుడు మా పర్సనల్గా అయితే మాకు ఇప్పుడు ఈరోజే కదా చూడాలి. బాగుంది కొంచెం, ఏంటంటే మేము కూడా విన్న దాని ప్రకారం కొంచెం బాగుంది అని అంటే, సరే మా బాబు కూడా కొంచెం మాటలు ఇబ్బంది అవుతున్నాయి, మంచి జరగాలని వాళ్ళ బాబు మంచి జరగాలని, మంచి జరిగితే మేము ఇంకో 100 మంది స్వామిని ఎప్పుడు కొలుసుకుందామని ఆలోచనతో ముందుకు వచ్చినాం. ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆశిస్తుంది. కొంచెం స్పీచ్ డిలే ఉన్నది, అది మాటలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. మంచిగా వచ్చి అందరిలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం.